తరుగు తక్కువ, నిజశ్రావణంలో ఇంకా తక్కువ. మీ ఇంట బంగారం, వజ్రాలు, వెండి, వెళ్ళి విరియాలి. So of course I have to thank a lot of people, Chai Biscuit, Supriya garu, for giving me this opportunity. అన్ని చాలా ఫాస్ట్ గా జరిగింది, బట్ SKN గారు కొంచెం అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఒక సినిమా తీయండి, మాకు కూడా హార్ట్ బ్రేక్స్ ఉంటాయి. మీరు ఈ సినిమా ద్వారా వీరిది చూపించారు, మాది కూడా పాయింట్ ఆఫ్ వ్యూ చూపించండి, మాకు కూడా లోపల చాలా ఏడుపులు ఉన్నాయి, ప్లీజ్. బట్ యా, లైక్ ఐ సెడ్, ఇట్స్ అ వెరీ గ్లామరస్ అండ్ ఇట్స్ అ వెరీ హోప్ఫుల్లీ అండ్ ఇంపాక్ట్ఫుల్ రోల్. సినిమాల్లో అక్కడక్కడ వస్తూ వెళ్తూ ఉంటాను. 26th August సినిమా రిలీజ్ అవ్వబోతుంది అండ్ ఖచ్చితంగా బాయ్స్ అందరూ కాకుండా అమ్మాయిలు కూడా కనెక్ట్ అవుతారు, బికాజ్ అబ్బాయిలు ఎక్కడ ఉంటారు, అమ్మాయిలు కూడా అక్కడ ఉంటారు కాబట్టి. సో ఇది ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్, అందరూ కలిసి ఖచ్చితంగా చూడండి. అండ్ కన్నడలో ఆల్రెడీ సినిమా సూపర్ డూపర్ హిట్ అండ్ తెలుగులో కూడా దానికన్నా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లైక్ ఎవ్రీబడి వాజ్ సేయింగ్, తెలుగు వాళ్ళు ఆర్ అబ్సల్యూట్లీ సో ఎన్కరేజింగ్ అండ్ చాలా 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 ఎక్సెప్టింగ్. జస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ నేషనల్, ఈవెన్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ వచ్చి యాక్ట్ చేసేటప్పుడు వాళ్ళు కూడా అంతే ప్రేమ చూపిస్తారు. సో ఈ లవ్, ఈ ఎఫెక్షన్, ఈ ఎక్సెప్టెన్స్ మా బాయ్స్ హాస్టల్ టీమ్కి కూడా మీరు చూపించాలి అండ్ ఈ సినిమాని ఎన్కరేజ్ చేయాలి. అండ్ ఐ హోప్ యూ గో అండ్ వాచ్ ఇట్ ఓన్లీ 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 ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రష్మి, వన్ క్వశ్చన్ సార్. మీరు ఏదైనా నిర్మాణంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, అంటే డిపెండ్స్ ఆన్ ది క్వశ్చన్. బయట కూడా ఇందాక SKN గారితో మీరు కొంచెం రిక్వెస్ట్ గా అడిగారు, అవును, బాయ్స్ హాస్టల్ కాదు గర్ల్స్ మీద సినిమా థీమని. బాయ్స్ హాస్టల్ కాదు, బేబీ 2 అమ్మాయి పాయింట్, బేబీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థీమ్ అని చెప్పారు. అంటే మాకు కూడా చాలా హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి అని చెప్పారు. అవును, మాకు కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అసలు, ఏంటి హార్ట్ బ్రేక్స్? SKN సార్ గారు ఇప్పుడు వెంటనే ఆన్ దిస్ అంటే ఇక్కడే ప్రామిస్ చేస్తే అప్పుడు చెప్తాను సార్ ఎన్ని హార్ట్ బ్రేక్లు ఉన్నాయని. రండి చెప్పుకుందాం. అంటే ఇప్పుడు డెఫినెట్గా అండి, లైఫ్ అనేది అందరితో జరుగుతుంది. అలా అనుకుంటే మీకు కూడా ఎన్ని హార్ట్ బ్రేక్స్ అయి ఉంటుందో. హార్ట్ బ్రేక్స్ అనేది ఒక 16 వయసు నుంచి స్టార్ట్ అవుతుంది, అది 60 వరకు కూడా వెళ్ళొచ్చు. కొంతమంది అది కూడా దాటి షష్టి పూర్తి అయిన తర్వాత కూడా హార్ట్ బ్రేక్స్ నడుస్తూ ఉంటాయి. సో హార్ట్ బ్రేక్స్ అనేది రిలేషన్షిప్స్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు నేను కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా టైం పడవచ్చు. సో ప్రస్తుతానికి క్వశ్చన్ ఇక్కడతో వదిలేద్దాం.